శ్రీ గురుభ్యో నమః. నేడు ఉప్పుకి ఐశ్వర్యానికి ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకుందాము. మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు అంటే రాళ్ల ఉప్పు లేదా కళ్ళుప్పు అంటారు. ఉప్పును తొక్కకూడదు, శ్రీ మహాలక్ష్మిని అని అంటారు. ఉప్పుని చేత్తో తీసుకుని ఎదుటి వారి చేతికి ఇవ్వకూడదు. చాలామంది డబ్బు సంపాదిస్తాము కానీ నిలవడం లేదు అని అంటున్నారు. డబ్బు నిలబడాలి అంటే ఎలా అంటే, మీకు జీతము లేదా డబ్బు రాగానే మొత్తం, అంటే ఉప్పు అంటకుండా, అంటితే తడి అవ్వకుండా ఉప్పు పోసిన కుండలో పెట్టి ఒక రాత్రి నిద్ర చేయించి మరుసటి రోజు నుండి పెట్టిన మొత్తం తీసి వాడుకుంటే డబ్బు నిలుస్తుందని అంటారు. ఇలా ఉప్పు కుండలో పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ ఉప్పు లాగేస్తుంది అంటారు. అలానే రాత్రిపూట ఉప్పు అనకూడదు అంటారు, రాత్రిపూట లవణం అని అనాలి. ఉప్పును శనీశ్వరుడికి నూనెతో పాటుగా వేస్తారు, అదే వేరే విషయం. శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరిపోతాయి అంటారు. కాలం రోజుల్లో మంగళవారం శుక్రవారం నాడు ఇంటికి వచ్చిన ముత్తైదువుకు ముందుగా చేప మీద కూర్చోపెట్టి మంచినీళ్ళిచ్చి పసుపు కొమ్ములు, కుంకుమ పండు, తాంబూలం ఇచ్చేవారు. అలా చేయడం వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగా ఉంటాయి అంటారు. కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ళు ఉప్పు వేసి ఇంటి గుమ్మం ముందు కడతారు. మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరూ తొక్కని విధముగా చెట్టు మొదల్లో వేయాలి. అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందని అందరూ చెప్తారు. ఏది ఏమైనా ఉప్పు అరువివ్వడం, అరువు తెచ్చుకోవడం సరికాదు. ఉప్పు అనగానే ప్యాకెట్ తీస్తారు, అది కాదు. రాళ్ళుప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది. వితండవాదం చేయకండి, నచ్చితే ఆచరించండి, లేదా ఏమీ ఇబ్బంది లేదు. ఆచరణ వలన కలిగే ఫలితం ఉంటుంది, ఎవరి అభిష్టం వారిది. సర్వేజినా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.